గాన్యానా ఏ బాబు, ఎవరు కావాలి, ఎందుకు అరుస్తున్నావు అంతలాగా? గాంధీ అన్నను కలవడానికి వచ్చానన్నా. చాలా దూరం నుంచి వచ్చా. గాంధీ లేడు, బయటికి వెళ్ళాడు. చూడండి అన్న, ఫోన్ చేయండి అన్న, ఎలా అయినా కలవాలి ఈరోజు. సరే, కనుక్కొని చెప్తాను, నీకేం పని ఉంటే చూసుకో. పర్లేదన్నా, వచ్చినంత వరకు ఇక్కడే ఉంటా. నన్ను ఎందుకు పిలిచారు మీ ఇంటికి? నా పేరు పార్వతి, వీడు నా మేనల్లుడు. ఈ మధ్యనే వీళ్ళమ్మ నాన్న చనిపోయారు. వీడి పేరున 2 ఎకరాల పొలం ఉంది. మీరు అనుకుంటే ప్రెసిడెంట్ గారితో మాట్లాడతారని పిలిపించాం. ఇలాంటి విషయాలు పెద్దలు మనం తేల్చుకోవాలి, చిన్నపిల్లల మధ్యలోకి రాకూడదు. నువ్వు బయటికి కూర్చో. నాకు అర్థమైంది ఆ పొలం మీకు ఎంత అవసరమో. మీ అవసరం తీరాలంటే ముందు నా అవసరం తీరాలి. ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గర వాళ్ళంటే నాకు ఇష్టమే. మీ అత్త ఎదురా? ఇక్కడే వెయిట్ చే. అల్లుడు, గాంధీ గారి ఇంటికి వెళ్ళొస్తాను. చెల్లిని జాగ్రత్తగా చూసుకో. రే బాబు, ఇట్రా. గాంధీకి నేను ఫోన్ చేశాను. ఆడు వాళ్ళ 2 ఇంటి దగ్గర ఉన్నాడంట. నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపు వస్తే బెస్ట్. లేదు నీకు దారి తెలుసు అంటే వెళ్ళు. ఆ ఇల్లు ఒక తెలుసు అన్నా, ఎలాగైనా ఈరోజే కలవాలి. నీ వెళ్తా అన్నా. థ్యాంక్స్ అన్నా.
రే, ఆ పార్వతి ఆ గాంధీ గారితో అక్రమ సంబంధం పెట్టుకుందంట. ఇంకా ఆ పిల్లల సంగతి అంతే. వాళ్ళ అత్తకున్న పేరు వల్ల దీనికి ఇంకే సంబంధాలు రావురా. అన్న, నువ్వు గాంధీ అన్న దగ్గరికి కదా వెళ్తున్నావు, నేను వస్తాను. నేను వెళ్తుంది వేరే పని కోసం అమ్మా. నువ్వు గాంధీ అన్న దగ్గరికి వెళ్తున్నావు అని నాకు తెలుసు. ఎన్నో రోజులుగా దీనికోసం వెయిట్ చేస్తున్నాను, నేను వస్తాను. సరే, ఎక్కు. మీ ఆడలు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక అవసరం ఉంటుంది. ముందు తాగి నీ అవసరాన్ని తీర్చుకో. నాకు ఆ పొలం కావాలి. నీకు కావాల్సిన 2 ఎకరాల పొలం నీకు ఇచ్చేసానుగా. ఆ చుట్టూ ఉన్న 30 ఎకరాలు కూడా కావాలి. ఏం మాట్లాడుతున్నావు? నీ మీద మోజు ఎక్కువై నీకు దగ్గర అవ్వలేదు. ఆ పొలం నీ పేరు ఉందని దగ్గరయ్యాను. నేను మోసం చేస్తావే. ఏం కలిపావే? ఎలా జరిగిందండి? చంపుదామని నేను వచ్చా. పోలేలుడు, వాడు చేసిన పాపం పండింది, అందుకే చచ్చిపోయాడు. అత, నీ పేరు పార్వతి, సావిత్రి కాదు. అయినా చంపుదామని వచ్చింది వాన్న కాదు, నిన్ను. అదేంటో నన్ను చంపడం ఏంటి? నేను వాడితో ఉన్నది ఆ భూమి కోసమే. చెల్లికి మంచి పెళ్లి చేద్దామని ఇలా చేశాను. నువ్వేనా చెప్పావు మా అన్నయ్యకి నన్ను చంపడం ఏంటి? అసలు నేను చంపమని చెప్పిందే చెల్లి. అన్నా, ఇది ఆడోళ్ళ మ్యాటర్, నేను చూసుకుంటాను, నువ్వు బయటికి వెళ్ళు. ఆ పాప నీకెందుకమ్మా, నేను చంపుతా కదా. లేదన్నా, దీన్ని నా చేతులతో నేనే చంపాలి, నువ్వు బయటికి వెళ్ళు. వద్దమ్మా, నేను చంపుతా. అన్నా, నేను చూసుకుంటాను, నువ్వు బయటికి వెళ్ళు. పర్లేదమ్మా, నేను చూసుకుంటా. లంజ కొడక, పోరా బయటికి. ఇంకా పిల్లల సంగతి అంతే. అలా అత్తుకున్న పేరు వల్ల దీనికి ఇంకే సంబంధాలు రావురా. వద్దమ్మా, నన్ను చంపొద్దు. అత్త, నాకు ఒక విషయం చెప్పు. అసలు పెద్ద నేను ఎందుకు చంపా? మా అత్త, మా అత్తను తీసుకెళ్ళడానికి వచ్చాను. మీ అత్త రాదు, నువ్వెళ్ళు. మా అత్తతో కొంచెం మాట్లాడాలి. అత్త, రాత్తా మన ఇంటికి పోదాం, ఇక్కడంతా చాలా తేడాగా ఉంది. నాకేం నచ్చట్లే ఇదంతా. నేను రాను. ఇందుకు రావత్త, ఈ విషయం ఊర్లో ఉన్న మాయకి తెలిస్తే అంతే సంగతి. రాత్తా, నేను రాను. అత్తయ్య, వచ్చే అత్తయ్య, దయచేసి వచ్చే అత్తయ్య మన ఇంటికి. ఇవన్నీ మాయకి చెప్పను అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, 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 ప్లీజ్ అత్తయ్య. నువ్వు రావు కదా, నిన్ను ఎలా తీసుకెళ్ళా నాకు తెలుసు. నా కాల్ రేపు పట్టుకుంటాను నా కొడక. ఎంతైనా మీ అమ్మలా పెంచాను కదమ్మా, నన్ను క్షమించి వదిలేయమ్మా. అత్త, నువ్వు చేసిన తప్పు అన్నందుకే కదా అన్నయ్యని చంపావు. అందుకే నేను అడగడానికి రాలేదు, నరకడానికి వచ్చా.
ఎంతైనా మీ అమ్మలా పెంచాను కదమ్మా, నన్ను క్షమించి వదిలేయమ్మా. అక్రమ సంబంధం పెట్టుకుంటే కన్న తల్లైనా పెంచిన అత్తైనా బ్రతికే హక్కు లేదు. జీవితంలో మనం చేసిన తప్పు ఏదో రూపంలో మన దగ్గరికి వస్తుంది. కానీ నా జీవితంలో నేను చెయ్యని తప్పుకు బాధపడాల్సి వస్తుంది. నాకు ద్రోహం చేసిన ఈ గిరిని కలవడానికే నేను ఇక్కడ వెళుతున్నాను.